हाई अंडी बागुन्नारा मुंदुगा अंदरिकी कूडा चाला थैंक्स अंडी पेर पेरन मन चानल ई रोजु 100K फैमिली मेंबर्स ने अयिते क्रॉस चेसेसिंदी ई रोजु अयिते कोन्नि मुख्यमैन विषयालु मीतो शेर चेसुकुंटानु दांतो पाटु सेलिब्रेशन्स कूडा चिन्नगा चेसुकुन्नामु एला चेसुकुन्नाम अंटे अनेदी ई वीडियोलो उंटुंदी मोत्तं कूडा चूसेसेयंडी अलागे कोन्नि मिम्मल्नि अडुगुदाम अनुकुंटुन्नानु दानिकि खच्चितंगा प्रति ओक्कळ्ळु आन्सर चेसेला चूडंडी वीडियो फुल्गा चूडंडी ఇక్కడైతే నేను మా హస్బెండ్ మధ్యాహ్నం పిల్లలు క్యారేజ్ ఇచ్చి వచ్చేసారు ఆయన తర్వాత బయటికి వెళ్ళామండి చిన్న పని ఉండి బయటకు అయితే వచ్చాం ఇదిగోండి వర్షం పడి ఇక్కడ పక్కన అయితే ఆగిపోయాం కాకపిల్ల చూడండి అట్లా ఎలా ఉందో ఇంకా వర్షం పడటం వల్ల అలా ఒక షేడ్ కింద అయితే నుంచున్నాము కానీ ఇంకా చాలాసేపు నుంచుంటున్నాం అప్పటికే చిరాకు వచ్చేస్తుందని చెప్పేసి కొంచెం తడిసే వెళ్ళాము ఇదిగోండి ఇక్కడ బజార్ దగ్గర ఒక షాప్లోకి అయితే వచ్చాము ఇక్కడ స్టిక్కర్ తీసుకుందాం వాల్కి అంటించుకునేదని చెప్పేసి వచ్చామన్నమాట ఒక పోస్టర్ అయితే తీసుకున్నాము ఇక్కడ చూడండి వెంకటేశ్వర స్వామి ఎంత బాగున్నారో అసలు చాలా బిగ్ సైజులో ఉంది ఇంకా షాపింగ్ మాల్స్లో పెద్ద పెద్ద హౌసెస్లో పెట్టుకోవడానికి అయితే బాగుంటుంది ఇంకా ఇక్కడైతే మేము వాల్ పోస్టర్ ఒకటి తీసుకున్నామండి అది ఏంటనేది కూడా షేర్ చేస్తాను మీతోటి ఎందుకు తీసుకున్నాం అనేది కొన్న అయితే చూస్తున్నాము ఇక్కడ కృష్ణుడిది బాగా నచ్చింది తీసుకుందాం అనుకుని మళ్ళీ ఎందుకో వేరే తీసుకొచ్చేసాను నేను ఇంటికి ఒక్కొక్కసారి అలానే జరుగుతూ ఉంటాయి కదా మనకి అండ్ మాకు కావాల్సినది సెలెక్ట్ చేసుకున్నాము తర్వాత ఇక్కడ కొన్ని ఫ్రేమ్స్ అయితే ఉన్నాయండి క్రిస్టల్ వర్క్ వచ్చింది చాలా బాగున్నాయి చూడటానికి అందుకని నార్మల్గా వీడియో అయితే షూట్ చేశాను పిల్లలైతే వాళ్ళ అమ్మమ్మతో కలిసి షాపింగ్కి వెళ్ళారు బొమ్మల షాపింగ్కి స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత అమ్మ వాళ్ళని ఇలా బొమ్మలు తీసుకోవడానికి తీసుకెళ్ళింది ఇదిగోండి రెండు బొమ్మలు అయితే తెచ్చుకున్నారు ఇదైతే వాకింగ్ డాగ్ టిక్కు టిక్కుమని భలే నడుస్తుంది అన్నమాట సౌండ్స్ చేసుకుంటూ ఆ శ్రీయాంశి పాప అయితే నిజం కుక్కలాగే దాన్ని తాడు పట్టేసుకుని ఓ నడిపించేసింది రాత్రి వరకు అండ్ ఆశ్రిత్ అయితే కింద టోటాయిస్ వచ్చి పైన స్పైడర్ మ్యాన్ వచ్చింది అది అలా తిరుగుతుందన్నమాట దాన్ని తీసుకున్నాడు అది కూడా చూపిస్తాను అండ్ ఈ కుక్క చూడండి భలే తిరుగుతుంది ఇంకా దాన్ని బతకనివ్వట్లేదు శ్రీయాంశి అస్తమాటు పైకి కిందకి లాగుతుందన్నమాట ఇదైతే ఆశ్రిత్ టాయ్ ఇంకా వీళ్ళిద్దరూ వీళ్ళ టాయ్స్తో కాసేపు అయితే ఆడుకున్నారు ఇక్కడ ఇంకా 8 PM కి మేమైతే కేక్ తెచ్చుకోవడానికి అయితే వెళ్ళాము బేక్వేకి వచ్చాము ఏ కేక్ తీసుకుందాం ఏంటని చెప్పేసి చూస్తున్నాము చాలా డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్నాయి బట్ 1/2 kg చిన్నది సరిపోతుంది కదా మరీ పెద్దది అవసరం లేదు అని చెప్పి 1/2 kg అయితే బ్లాక్ కరెంట్ చాక్లెట్ అండ్ ఇంకొక ఫ్లవర్ ఏదో ఉంది ఓన్లీ 3 ఫ్లవర్సే ఉన్నాయన్నమాట చాక్లెట్ తీసుకున్నాము ఇక్కడ 100K అని చెప్పేసి ఇలా పెట్టించాను ఇంటికైతే వచ్చేసాం మేము రెడీ అవుతున్నాము ఇంకా మేము 10కి రెడీ అయ్యామండి ఇక్కడ 99,975 ఇంకా 25 మెంబర్స్ రావాలి చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నాను యాక్చువల్గా 3-4 డేస్లో ఏంటంటే కొంచెం ఒక 500-600 మెంబర్స్ వస్తున్నారు అంతే రోజుకి అందుకనే కొంచెం లేట్ అయింది నార్మల్గా అయితే వాటికి అయిపోతుంది ఇంకొక 24 మెంబర్స్ ఉన్నారు ఇంకా 1 సబ్స్క్రైబర్ యాడ్ అయ్యారు మళ్ళీ 3 ఇయర్స్ నా కష్టానికి ఈరోజు 1 లాక్ సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అవ్వబోతోంది సో హ్యాపీగా ఉంది చాలా హ్యాపీగా ఉంది నేనైతే హ్యాపీగానే ఉన్నానండి కానీ ఫుల్గా కాదు ఎందుకంటే 100K సబ్స్క్రైబర్స్ అయినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను బట్ నా లాంగ్ వీడియోస్ కానివ్వండి షార్ట్స్ కానివ్వండి వ్యూస్ అయితే షార్ట్స్ కొంచెం పర్వాలేదు కానీ మళ్ళీ 3-4 డేస్గా చెప్తున్నాను కదా కొంచెం వ్యూస్ ఒక్కోసారి అప్స్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి లాంగ్ వీడియోస్ అయితే కొంచెం రికమెండేషన్స్లోకి వెళ్ళాలి అది కూడా ఎక్కువగా రీచ్ ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అండ్ మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతానని చెప్పాను కదా దానికి ఆన్సర్ ఇచ్చేలా చూడండి అని చెప్పేసి అడిగాను కదా కేక్ కటింగ్ ముందు అడుగుతాను కొంచెం మీరు కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి దాని మీద ఎటువంటి వీడియోస్ ఇంట్రెస్టింగ్గా ఉంటున్నాయి మన ఛానల్లో నచ్చడం కాదు మీకు నచ్చాయి నచ్చలేదు ఇది కాదు ఇంట్రెస్టింగ్గా అంటే చూడాలి ఈ వీడియోస్ అని ఏ వీడియోస్ అనిపిస్తున్నాయి వ్లాగ్సా మినీ వ్లాగ్సా లేదంటే ఏమైనా కాన్సెప్ట్సా డైలీ వ్లాగ్స్ ఫుల్ లెంత్ వీడియోస్ షేర్ చేయండి అక్క అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు షేర్ చేయమంటారా అని ఖచ్చితంగా నాకైతే చెప్పండి అండ్ అలాగే మీతో ఇంకొక ఇంపార్టెంట్ విషయం అయితే షేర్ చేయాలి ముందు కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత షేర్ చేస్తా 100K సబ్స్క్రైబర్స్ థాంక్యూ ఆల్ యాక్చువల్గా నేను నైట్ 10 PM రెడీ అయ్యామండి మేము కేక్ కటింగ్ చేద్దామని చెప్పేసి 25 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఇంకా ఉన్నారు అనగా కొంచెం స్లో అయిపోయిందన్నమాట 1 బై 1 అలా వచ్చి ఇంకా 20 మెంబర్స్ ఉన్నారు అనగా మేము ఏం చేసామంటే సర్లే బోన్ చేద్దామని చెప్పేసి ఫాస్ట్గా అయితే బోన్ చేసాము చేసిన తర్వాత కూడా ఎంతకి ఒక 5 మెంబర్స్ అయిపోయారు ఇంకా 15 దగ్గర అయితే ఆగిపోయింది అనమాట నైట్ చాలా స్లో అయిపోయింది ఎందుకో కానీ అసలు అవ్వలేదు సర్లే అలా వెయిట్ చేశాను మళ్ళీ నైట్ అయిపోద్దేమో మిడ్ నైట్ మార్నింగ్ లేచేటప్పుడు కొంతమంది సబ్స్క్రైబర్స్ యాడ్ అవుతారు కదండి
అలా యాడ్ అయిపోతుందేమో 1 lakh అయిపోయేసరికి నేను అసలు వీడియో కూడా షూట్ చేసుకోలేనేమో అని చెప్పేసి 2-2:30 వరకు అలా ఎదురు చూసాను అనమాట నైట్ అదే డ్రెస్ తోటి. ఇంకా చాలా ఇరిటేషన్ వచ్చేసింది, అయినా సరే ఇంకా ఎందుకు ఇంత కష్టపడి రెడీ అయ్యి అని చెప్పేసి అలా ఉన్నాను. ఇంకా తర్వాత 2:30 ఆ టైంకి పడుకుని ఒక 1/2 hour ఒకసారి 2-3 సార్లు లేచి ఉంటానేమో, లేచి 1/2 hour 1 hour అలా చూసుకుంటున్నాను అనమాట సబ్స్క్రైబర్స్ అయిపోయారా ఏమైనా అయిపోయారా అని చెప్పేసి. అప్పుడు ఇంకా 2:30కి శారీ మార్చుకుని నైటీ వేసుకుని పడుకున్నాను. ఇంకా పొద్దున్న నాకు 5:45 అంటే 5:45 మెలకు వచ్చేసిందండి. ఇంకా అలా కాదని చెప్పేసి ఫాస్ట్గా లేచి వెళ్ళిపోయి బ్రష్ చేసుకుని ఒకసారి శారీ అయితే కట్టేసుకున్నాను అనమాట. నైట్ ఇప్పిన శారీ ఉంది కదా, అదైతే కట్టేసుకున్నాను. మొహం కడుక్కొని బ్రష్ చేసుకొచ్చేసి ఆ తర్వాత 7:30కి కరెక్ట్గా మళ్ళీ సబ్స్క్రైబర్స్ ఎందుకు అయిపోయింది తెలీదు అయిపోయింది. మార్నింగ్ కూడా 7 నుంచి స్టార్ట్ అయ్యారనమాట. 15 మెంబర్స్ కూడా తర్వాత అయితే వచ్చారు నాకు. 7:30కి అయితే అయిందండి, 7 దాటాకే స్టార్ట్ అయింది సబ్స్క్రైబర్స్ మళ్ళీ పెరగడం. అంటే అప్పటిదాకా అందరూ పడుకుని ఉంటుంటారేమో. నిన్న ప్రతిరోజు మార్నింగ్కి మిడ్ నైట్ కూడా కొంతమంది వస్తారు, నేను ఎందుకు అలా రాలేదనమాట. వెయిట్ చేస్తూ ఉండే కొద్దీ ఒక్కొక్క సబ్స్క్రైబర్ వాల్యూ ఏంటో చాలా అంటే చాలా తెలిసిందండి. అంతకుముందు కూడా తెలుసు, తెలియదని కాదు, నిన్న మరీ దారుణంగా తెలిసింది. మీరందరూ సపోర్ట్ చేయడం బట్టే ఈ హ్యాపీనెస్ నాకు. బట్ చెప్పాను కదా చాలా వరకు నాకు హ్యాపీగానే ఉంది, కానీ కంప్లీట్గా నేను సక్సెస్ అవ్వలేదు. నా వీడియోస్ అన్ని రికమెండేషన్లోకి వెళ్ళి వ్యూస్ కూడా, అంటే లాంగ్ వీడియోస్ వాటికి కూడా వ్యూస్ బాగా వచ్చినప్పుడు నేను సక్సెస్ఫుల్గా సక్సెస్ అయ్యాను అనుకుంటాను. అండ్ షార్ట్ వీడియోస్ కూడా ఎంకరేజ్ చేయండి, ఏం నచ్చుతున్నాయి అంటే అనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీకు నచ్చితే షేర్ చేస్తూ ఉండండి. మొత్తానికి మార్నింగ్ ఇంకా అలా సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిన తర్వాత నైట్ నుండి నేను అసలు నిద్ర కూడా అస్సలు లేదండి. హ్యాపీగా అనిపించింది అనమాట, ఒకేసారి ఏడుపు వచ్చేసింది. సో ఈ వ్లాగ్ని ఇలా ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నా. మీకు నచ్చిందా, ఎలా ఉంది ఏంటంది కామెంట్ చేయండి. బాయ్ బాయ్ గైస్, సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.